కుమార్ అనేవాడు ఒకటి అలిగేషన్ చేశాడు, మిమ్మల్ని ఏమైనా అవమానించాడా, ఎవడి రామోజీరావు కేడీ గారు అలా మాట్లాడమని అన్నారా? నేను రామోజీరావు గారనే అన్నాను. మీ కంపెనీ చేస్తుంది తప్ప మీకు డబ్బులు తినేశారు, డబ్బట్టు పారిపోతున్నాడని కూడా నేను ఎప్పుడు అనలే. మీ కంపెనీ లాస్లో రన్ అవుతుంది అన్నాను, లాస్లో రన్ అవుతుంది అన్నది డైరెక్ట్గానే బయట పెట్టుకున్నారు. ఈవేళ రివర్స్ నా మీద, నేనేదో చేస్తున్నట్టు మీరు గవర్నమెంట్ మీద రాస్తుంటే గవర్నమెంట్ మీ లొసుకులు ఉంటే పట్టుకోదా? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ మీద రాస్తుంటే సిద్ధపడే రాయాలి. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అంటాడు, నేను గవర్నమెంట్కి వ్యతిరేకం కాబట్టి గవర్నమెంట్ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాసేవాడిని ఎప్పుడూ ఏం చేయటానికి లేదనమాట. ఇంకో మాట ఏమంటాడంటే, 60 ఏళ్ళు అండి, 60 ఏళ్ళు నుంచి నడుపుతున్నాను, ఒక్క కంప్లైంట్ లేదు. మొన్న ఇక్కడెక్కడో హైదరాబాద్లో అనుకుంటాను పట్టుకున్నారు, ఎవడికో పట్టుకొచ్చి గొట్టం పెట్టారు, తాగేసి డ్రైవ్ చేస్తున్నాడని. వాడు చెప్తున్నాడు, నాకు 70 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, రోజు ఫుల్ బాటిల్ తాగి డ్రైవ్ చేస్తాను, ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ చేయలేదు, ఎవడో నా మీద కంప్లైంట్ ఇచ్చాడా, నువ్వు పట్టుకొచ్చి బ్రీత్ అనలైజర్ నాకు పెడతావా అంటే, అదేంటనేది అందరికీ, ఇది అందరికీ పెడతామండి, ఎవడో తాగుంటే వాడిని పట్టుకుంటూ యాక్సిడెంట్ చేశారని కాదు, యాక్సిడెంట్స్ అవ్వకుండా ఆపడం కోసం. దానికోసం ఏ నో, నా కేసు కాదు ఇది, కావాలంటే కనుక్కో ఊర్లో అందరినీ, నేను రోజు సాయంకాలం ఫుల్ బాటిల్ తాగుతాను క్లబ్కి వెళ్ళి, నేనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాను, ఎప్పుడైనా ఎవడికైనా తగిలిందా, ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా, తాగి డ్రైవ్ చేయకూడదా, అది నేరం, ఆ నేరం నాకు వర్తించదు, ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి డ్రైవ్ చేస్తాను. సేమ్ అదే ఆర్గ్యుమెంట్, ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు గవర్నమెంట్ కేసులు, ఇప్పుడు పెట్టిన కేసు రైటా కాదా తేల్చండి, ఇప్పుడు పెట్టిన కేసు తప్పు అనుకోండి, మీకు అంత పెద్ద పేపర్ ఉంది, ఇవి ఏమేశారో క్వశ్చన్లు, వాళ్ళు ఏం ఆన్సర్లు చెప్పారో వాళ్ళు వీడియో రికార్డు చేశారు, వాళ్ళ వీడియో రికార్డు ఎందుకు, మీరే మీ పేపర్లో మొత్తం క్వశ్చన్ ఆన్సర్ రాయండి, ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలందరూ కూడా రామోజీరావు గారు మీరు చాలా అన్యాయంగా వెళ్తున్నారు రాని అందరూ జగన్ మీద వ్యతిరేకం అవుతారు, మీకు ప్రెస్ అవుతుంది, రాయండి మొత్తం, ఏం ప్రశ్నలు వేశారు, ఏం సమాధానాలు చెప్పారు, మీకు ఈ సెక్షన్లు వర్తిస్తాయా వర్తించవా, ఎవడు చట్టానికి అతీతం ఉంటుందండి. నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం, మొన్న ఈనాడులోనే వచ్చింది వార్త, చదివారుగా అందరూ, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా మన దేవుడు, అక్కడ బీజేపీ ఏమో హిందుత్వ ప్రభుత్వం, వెంకటేశ్వర స్వామికి అమెరికా నుంచో రష్యా నుంచో యూరప్ నుంచో అక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు వస్తారు, మనం రూపాయలు వేసినట్టే డాలర్లు వేస్తారు, పౌండ్లు వేస్తారు, రూబెల్స్ వేస్తారు, ఇవన్నీ వేస్తుంటారు, ఇవన్నీ తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోనండి వీటికి డబ్బులు లెక్క కట్టి ఇచ్చేయండి అంటే వాళ్ళు టీటీడీ ఖాతాకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇదేదో యాక్ట్ ఉంది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, దాని ప్రకారం రిన్యూ చేయించుకుంటూ ఉండాలట. వీళ్ళు ఏంటి, మాకు ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, టీటీడీకి ఎగ్జంప్షన్ ఇవ్వండి, మా దగ్గర వచ్చినటువంటి డాలర్లు ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తే మాకు రూపాయలు ఇస్తున్నారే, అది దేవస్థానానికి ఇస్తున్నారు దేవుడికి, అందుకని దానికి ఎగ్జంప్షన్ ఇవ్వండి అని కాగితం పెట్టుకోవాలట. 2018లోనో ఎప్పుడో కాగితం పెట్టడం మర్చిపోయారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు అది, ఎప్పటి నుంచో డబ్బులు వస్తున్నాయి, మర్చిపోతే 10 కోట్లు ఫైన్ వేశారండి, 10 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఫైన్ వేశారు, ఆ ఫైన్ కడితే కానీ నీ డాలర్లు గెలలు మేము డబ్బు ఇవ్వమని. ఆ సుబ్బారెడ్డి గారు వెళ్ళేట, మరి సుబ్బారెడ్డి గారు వెళ్ళాడో టీటీడీ తరఫున పేపర్లో వచ్చింది, ఆయన పేరు వచ్చింది, వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి వెంకటేశ్వర స్వామి తరఫున 3 కోట్లు ఫైన్ కట్టాడండి, 3 కోట్లు ఫైన్ కట్టి రిన్యూ చేయించుకున్నారు. వెంకటేశ్వర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ దేశంలో చట్టాలకు అతీతంగా లేదండి, ఖచ్చితంగా కట్టవలసిందని, ఆ తీసుకుంటున్నవాడు కూడా దండం పెట్టి తీసుకుంటాడు, స్వామి నన్ను క్షమించు గోవింద గోవింద అనుకుని తీసుకుని అటు డబ్బు ఇచ్చుంటారు వెనక్కి. చట్టం అనేది ఎవరు, వెంకటేశ్వర స్వామే చట్టానికి అతీతుడు కాదు. రామోజీరావు గారు ఎందుకు ఇలా మొండికెత్తి, ఆయన దగ్గర ఇప్పటికి కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఏంటంటే నేను ఎవరి డబ్బు తినేలేదని, నేను ఎవరికి ఎగ్గొట్టలేదని చూపించరే, అది చూపించట ఆయన ఎవరికి, కోర్ట్ స్టేలో ఉన్నాడు, చూపించండి ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి మీద ఎవడు కంప్లైంట్ ఇచ్చాడండి చెప్పండి, ఎర్రనాయుడును ఇంకొక ఆయన ఎవరో కోర్టులో వేశారు, వాళ్ళు కంప్లైంట్, వాళ్ళకేంటి సంబంధం, ఎవడన్నా జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఇచ్చినవాడు నన్ను మోసం చేసి లంచం కింద డబ్బు తీసుకున్నాడని ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా, కేసు కేసే, ఆ యాంటీ కరప్షన్ కేసు ఏదైతే అది అట్రాక్ట్ అయింది, అట్రాక్ట్ అవ్వబట్టే 16 నెలలు జైల్లో ఉన్నాడు, డబ్బు ఇచ్చిన వాడికి బాధ లేదు, పుచ్చుకున్న వాడికి బాధ లేదంటే కుదరదు,
వైలేషన్ ఆఫ్ యాక్ట్ లేదా డైరెక్ట్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నాకే చెప్పాడు ఏమని నేను అందరికీ ప్రాఫిట్లు ఇచ్చాను అని సీఎం అవ్వకముందే తన దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ 100 కోట్లు పెట్టినవాడు 150 కోట్లు తీసుకున్నాడు 200 కోట్లు పెట్టినవాడు 220 తీసుకున్నాడు ఆ లెక్క పంపిస్తాను నీకు కావాల్సితే నాతో ఒక రోజు ఎయిర్పోర్ట్ లో కనిపించి చెప్పాడు అయితే చట్టం నుంచి తప్పించుకోగలడా కేసు కేసే